గురించి మళ్ళీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నాము. లైక్ ఎనీ మూవీ వాట్ వీ డూ, అది ఆడియన్స్ 3 అవర్స్ థియేటర్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండడం. కే మనము కథ బేస్ చేసుకొని సినిమాలు చేస్తాము. సో శ్రీదేవి సోడా సెంటర్ ఆల్సో ఈజ్ ఎ కంటెంట్ బేస్డ్ మూవీ విచ్ వాజ్ లైక్ బై సో మెనీ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ మేకింగ్ ఇట్ ఎస్ బిగ్ బిగ్ హిట్ అండ్ వీ కుడ్ హియర్ ఫ్రమ్ యువర్ కామెంట్స్ రివ్యూస్ ఆన్ ఆల్ ద సోషల్ మీడియా అండ్ review sites, Google review or IMDb, whatever, like as we listed. Thank you. And ikkada I would like to thank Mahesh Babu garu for giving in-depth review on the movie, Rana garu who have tweeted, then Prashant Neel tweeted this morning. So oka content based movie unte industry anta ila vachi munduku vachi support chestunnadandi, and this is something పాత్ బేకింగ్ కంటెంట్ మూవీ, తెలుగు ఇండస్ట్రీ గర్వంగా ఫీల్ అయ్యే మూవీ అని మేము భావిస్తున్నాము. బికాస్ యూ మైట్ హావ్ సీన్ ఇన్ దీస్ ఓటీటీ డేస్ ఇలాంటి మూవీలు వేరే వేరే ఇండస్ట్రీలో రావడం మీరు చూసి ఉంటారు, కానీ తెలుగులో పెద్ద స్క్రీన్ మీద ఇలా చేయడం, ఐ థింక్ విజయ్ బిలీవ్ ఫ్రమ్ ద డే వన్ ద కాన్సెప్ట్, అండ్ కర్ణ గారు చెప్పినప్పటి నుంచి లైక్ వీ అంటే కథ నచ్చి ఇలా భారీ బిగ్ స్క్రీన్ కోసం మేము చేయడము. అండ్ దెన్ మణి శర్మ గారు హ్యాస్ గివెన్ సో మచ్ ఆఫ్ లైఫ్ టు దిస్ మూవీ. దెన్ అవర్ యాక్టర్స్ సుధీర్ గారిని, ఆనంది కానీ, నరేష్ గారు కానీ, కళ్యాణి గారు కానీ, లైక్ రోహిణి హూస్ హియర్, అపార్ట్ ఫ్రమ్ దెమ్ హూ ఎవర్ హ్యావ్ పర్ఫార్మ్డ్, లైక్ దే వెంట్ ఆల్ అవుట్, మోర్ దెన్ 100% దే హ్యావ్ గివెన్. హూమ్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఆన్ ద స్క్రీన్ ఆర్ బిహైండ్ ద స్క్రీన్, లైక్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందరూ దే హ్యావ్ గివెన్ మోర్ దెన్ 100% టు మేక్ షూర్ దిస్ గివ్స్ ద కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఫర్ దన్ ఆడియన్స్. థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్, ఆర్టిషియన్స్ హూ హెవర్ ఆర్టిస్ట్ హూ హెవర్ ఫర్ దిస్ మూవీ. లైక్ ద ఫస్ట్ బోట్ రేస్ ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉన్నది అని అని చాలా మంది చెప్పారు. దట్స్ క్రెడిట్ గోస్ టు శ్యామ్ గారు త్రూ అవుట్ ద మూవీ. అండ్ దెన్ the more realistic sets, Ramakrishna garu, Monica garu, they have given 100%, and my previous 3 cinemas were all chesaru, thanks to them. And I don't want to take more time, like we have so many people to talk, so thank you. Thank you audience for making it as blockbuster and resounding blockbuster hit. Presentation enta strong ga undindante Sridevi Soda Center, Sridevi gurin cheppal first. ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్, బయట ఉన్న అమ్మాయిలో ప్రతి ఒక్కరిలో అమ్మాయికి ఏవైతే భావాలు ఉన్నాయో అవన్నీ ప్రతి ఒక్క అమ్మాయికి ఉండే భావాలు, సో అమ్మాయిలకి బాగా కనెక్ట్ అవుతుంది. అమ్మాయి కూడా చాలా క్యూట్ గా స్టోరీలో ఎంతవరకు అమ్మాయి ఇంపార్టెన్స్ అనేది మీకు సినిమా చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. అండ్ అందరినీ ఆదరించి పెద్ద హిట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన కళ్యాణి రాజ్ గారు, చాలా మంది మగవాళ్ళ చేతిలో ఉంటారు హౌస్ వైఫ్, మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ చెప్పు చేతుల్లో అసలు కిక్కరు అనుకుండా మాట్లాడకుండా ఆమె క్యారెక్టరైజేషన్ ఫస్ట్ నుంచి ఏం మాట్లాడు, అమలు అమలు రెండే ఉంటాయి, ఏం మాట్లాడరు, అంత చెప్పు చేతుల్లో పెట్టుకునే ఇప్పటి వరకు కూడా చాలా మంది వైఫ్స్ ఉంటారు. అండ్ క్లైమాక్స్ లో ఆవిడ ఇచ్చిన ఒక్క ఎక్స్ప్రెషన్ తో ఎక్కడికి వెళ్ళిపోయిందండి, క్లైమాక్స్ అయితే అర్థం కొట్టేశారు. కళ్యాణి రాజు గారు సూపర్ అండి. అండ్ నరేష్ గారు సార్, మీరు చాలా క్యారెక్టరైజ్ చూసారు, డిఫరెంట్ 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 ఉంటాయి. అండ్ ఇందులో మీరు ఎట్లా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవరు లేకపోయినా కూడా డైలాగ్ చెప్పిన తర్వాత బయటకు వచ్చి అది ఎలా వచ్చింది సార్? సార్ అది క్రెడిట్ అంతా కూడా శ్యామ్ గారికి వెళ్తుంది, మా కెమెరామెన్ శ్యామ్ గారికి. ఈ క్యారెక్టర్ అనుకున్నాము దానికి, అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ డిస్కషన్ టైంలో వచ్చినప్పుడు ఆయన కూడా కథలో కూర్చొని మాట్లాడినప్పుడు నరేష్ గారు చూసినప్పుడు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యి ఆయన అన్నారు దీన్ని ఇంకోలాగా ఒక చాంటింగ్ ఇది ఉంటుంది కదా, అంటే ముందు క్యారెక్టర్ అంటే పేరు రాగా ఈ కథ ఉన్నప్పుడు ఫస్ట్ డ్రాఫ్ట్లో ఉన్నప్పుడు మాట్లాడుకుంటే ఆయన ఇచ్చిన ఐడియా అది, ఆ ఐడియా అలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫైనల్గా అక్కడికి వచ్చి నిలబడింది అది. సో దిస్ క్రెడిట్ గోస్ టు మా శ్యామ్ సార్. ఆర్టిస్ట్ గురించి, టెక్నీషియన్స్ గురించి అందరి గురించి చెప్పాడు కాబట్టి నేను లైక్ నిన్న ఏం జరిగింది థియేటర్స్లో అని చెప్పి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నానండి. నిన్న మేమందరం ప్రసాద్ ఐమాక్స్లో వి వాచ్ ద షో. సో షో అంతా అయిపోయే టైంకి యాజ్ వీ ప్రామిస్ కళ్యాణి రాజు గారికి షీల్ ద షో అని చెప్పి షీ వాజ్ ఎ
అబ్సల్యూట్లీ లాస్ట్ లో తన కళ్యాణి గారి క్యారెక్టర్ విత్ వన్ ఎక్స్ప్రెషన్ థియేటర్ మొత్తం క్లాప్స్ కొట్టారు. అండ్ థియేటర్ సినిమా అయిపోయిన తర్వాత ఎవరు థియేటర్ నుంచి లేగలేదు. యాక్చువల్ గా దేవర్ వెయిటింగ్ ఫర్ ద ఎండ్ టైటిల్స్ టు ఫినిష్. ఎండ్ టైటిల్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గా సీతారాం శాస్త్రి గారితో ఒక డైలాగ్ ఉంటుంది, దట్ ఈస్ ద యాక్చువల్ సోల్ ఆఫ్ ద ఫిలిం. సో మీరు అందరూ థియేటర్కి వెళ్ళినప్పుడు ఎండ్ టైటిల్స్ అయిపోయేదాకా కూడా వెయిట్ చేసి యు జస్ట్ హియర్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు టెల్. దట్స్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. యాక్చువల్గా ఏం చెప్తాం అనుకుంటున్నాం అనేది మీకు సినిమా చూస్తే ఎలాగో అర్థం ఉంటుంది. బట్ ఆయన నాలుగు లైన్లో మొత్తం చెప్పారండి. అండ్ నిన్న మార్నింగ్ నుంచి థియేటర్ ఫుట్ఫాల్స్ ఆర్ ఇంక్రీజింగ్, నంబర్ ఆఫ్ షోస్ పెరుగుతున్నాయి. యూజువల్గా ఒక షో ఉన్న చోట రెండు షోలు మూడు షోలు కూడా పెట్టుకున్నాం. విఆర్ ట్రైంగ్ టు పుష్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ అవర్ సైడ్ ఎక్కువ ఆడియన్స్ వచ్చి చూడడానికి. బికాజ్ ఆంధ్రాలో 50% ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి మల్టిపుల్ థియేటర్స్ పెట్టుకున్నాము సో దట్ ఎవ్రీబడి కెన్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ అండి. విజయ్ గారి ప్రాబ్లం ఏంటంటే రిపిటేషన్స్ ఉండకూడదు. శిక్ష గారు చెప్పారు కాబట్టి ఆయన చెప్పలేదు ఇంకా టెక్నీషియన్స్ గురించి దాని గురించి. బట్ నేను చెప్పాలి సార్, నేను చెప్తాను. రిపిటేషన్స్ ఉండకూడదు కదా, ఆయన చెప్పారని మనం తెలుసుకోలేదు కదా. ఫస్ట్ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అంటే మంచి కథలు చెప్పినప్పుడు ఏ రోజు తెలుగు ప్రేక్షకుడు తిరస్కరించడు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు. ఈ సినిమాలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నరేష్ గారు ఆనంద్ గారికి భోజనం పెడుతున్నప్పుడు ఫోన్ కాల్ వస్తుంది. మా ఫోన్ కాల్ని రిజెక్ట్ చేస్తారు. అది సీన్ సినిమాలో. ఆ సీన్ తీస్తున్నప్పుడు తొందరగా సీన్ అవ్వాలి, టైమింగ్ అంతా ప్రాపర్గా సెట్ అవుతుంది, నేను మానిటర్ దగ్గర ఉన్నాను కాబట్టి నా ఫోన్ నెంబర్నే మా అసిస్టెంట్ డైరెక్టర్ సోము ఫోన్ని ఆమె చేతిలో పెట్టి నా ఫోన్ నెంబర్నే నా నుండే కాల్ చేశాను. దాంట్లో పేరు మార్చాం సూర్యబాబు అని. అది స్క్రీన్లో ఫుల్ సీన్ ఫుల్ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనిపించింది. దానివల్ల నిన్నటి నుండి నేను లెక్క పెట్టాను 183 కాల్స్ నిన్నున్నాయి ప్లస్ అంటే నాకు తెలియని నంబర్లు. అది ఒకలాంటి చిన్న హింసే, ఎవరు కాలో తెలియదు, ఎత్తాలి, చిన్న కక్కులు ఉంటుంది కదా, ఏమైనా సినిమా వాళ్ళు ఫోన్ చేస్తున్నారేమో, అడ్వాన్స్ ఏమైనా ఇస్తారేమో అని. అయితే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే రాత్రి చివరి కాల్ 11:30 వచ్చింది. నరేష్ గారు కాల్ చేశారు రాత్రి, దాని తర్వాత కూడా ఒక కాల్ వచ్చింది నాకు. అన్ని కాల్స్లో ఎవరో మనకు తెలియని వాళ్ళు రకరకాల ప్లేసుల నుండి వేరే వేరే ప్లేసుల నుండి రెండు రాష్ట్రాల నుండి ఫోన్ చేసి ఏకగ్రీవంగా చెప్పాను. చాలా అయితే చాలా ఎమోషనల్ రివ్యూస్ అనమాట. అంటే మిగతా రివ్యూస్ మనకి రెగ్యులర్గా వచ్చే రివ్యూస్ బయట మనం ప్రింట్ మీడియాలో వచ్చే రివ్యూస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే డైరెక్ట్ ఆడియన్స్ నాకు అంతకుముందు పరిచయమే లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫోన్ నెంబర్ కొడుతున్నారు ఎవరిదని, ట్రూ కలర్లో కరుణా ఫిల్మ్ మేకర్ అని వస్తుంది, నాకు ఫోన్ చేస్తున్నారు. సో జరిగిన మంచి ఏంటంటే నిన్న రాత్రి చాలా హాయిగా నిద్రపోగలిగాను నేను, అంత మంచి రివ్యూస్ ఇచ్చారు. ఈరోజు పొద్దున్న లేచి చూస్తే రాణా లగ్గబాటి గారు, ప్రశాంత్ నీల్ గారు, మహేష్ బాబు గారు నిన్న రాత్రి ఇచ్చారు. బట్ అది కాకుండా హీరో నవదీప్ ఇలా చాలా మంది సెలబ్రిటీస్ ఒక సైడు ఏమీ సంబంధం లేకుండా అంటే సినిమాకి కానీ సినిమా సంబంధించిన ఓన్లీ ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే వచ్చిన ఫేస్బుక్ అని అంతా ఆన్లైన్లో ఉంది కదా, చూస్తే మీకు తెలుస్తుంది. ఫేస్బుక్, గూగుల్ రివ్యూస్, తర్వాత ట్విట్టర్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు రికమెండ్ చేస్తూ మాట్లాడుతూ ఉండడం ఈ సినిమాకి మంచి కంటెంట్తో సినిమా తీయాలనే ధైర్యాన్ని ఇంకా రెట్టింపు చేసింది. సో దానికి నేను ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆడియన్స్కి. అందుకని నార్మల్గా సూపర్ హిట్, బంపర్ హిట్, ఎక్సలెంట్ హిట్, బ్లాక్ బస్టర్ ఇవన్నీ కాకుండా ఇది ఆడియన్స్ హిట్, ప్రేక్షకులకి ప్రేక్షకులు చేసిన హిట్. ఇది ఏమైనా రాని, ఏ టాక్ అయినా రాని, ఎలాగైనా ఉండని, వాళ్ళకి అనవసరం. వాళ్ళకి సినిమా నచ్చితే ప్రీతి జీవితంలో కూడా నేను చివరి వాక్యంగా చెప్పాను, మీరు ఎంత గొప్ప సినిమా తీసామని గుండెలు బాదుకున్నా మీరు చూడరు, సినిమా బాగుంటే మేము చూడొద్దన్నా ఆపరు. దాన్ని మళ్ళీ ఇంకోసారి నిరూపించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా ఇంత మంచి సినిమా రావడానికి కృతజ్ఞతలు చెప్పాల్సింది ఫస్ట్ శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ని ఒప్పుకోవడానికి ఒక హీరో ముందుకు రావాలి. ఎందుకంటే శ్రీదేవి సోడా సెంటర్ సూర్యబాబు లైటింగ్ సూర్యబాబు అనే సినిమా టైటిల్ పెడదాం కదా అని ఆయన అనొచ్చు, కానీ ఆయన అనలేదు. ఎందుకంటే తల్లిని భార్యని బాగా
ప్రేమించేవాళ్ళు స్త్రీని గౌరవించే వాళ్ళు మా టీంలో ఎక్కువ మంది ఉండడం వలన మాకు సాధ్యపడింది. ఎందుకంటే పవర్ ఆఫ్ ఉమెన్, స్త్రీ లేనిది ఏదీ లేదు, అసలు ప్రపంచ సృష్టి లేదు. చాలా కొన్ని వందల సార్లు ఇది విన్నాం కానీ స్త్రీ లేకుండా ఏం లేదు. అంటే చాలా పెద్ద పెద్ద సమస్యల్ని అలవోకగా పొయ్యి దగ్గర కూర్చొని అన్నం వండుతూ మన అమ్మమ్మలు నాన్నమ్మలు తీర్చేస్తే మనం ఇప్పుడు ఇంత చక్కగా ఈ సొసైటీలో తిరగలుగుతున్నాం, లేకపోతే మనం ఇక్కడ దాకా వచ్చిండే వాళ్ళం కూడా కాదు. సో స్త్రీలు ఉన్నంత స్ట్రాంగ్గా, స్టబాన్గా, ఆత్మవిశ్వాసంగా ఇంకెవరు ఉండరు. అన్ఫార్చునేట్లీ వేరే కారణాలు ఏవైనా కావచ్చు, తెలుగు సినిమాల్లో ముఖ్యంగా స్త్రీ పాత్రల తాలూక పరిమితి తక్కువ అవడం, పలచబడ్డం ఎక్కువైన టైంలో స్త్రీ పాత్రలను బలంగా చెప్పాలని అనుకునే ఫిల్మ్ మేకర్స్లో నేను ఒకటిగా ఉండడం నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఈ సినిమా అనే కాదు, ఏ సినిమాలోనైనా సరే నా స్త్రీ పాత్రలని కూడా బలంగా ఉండడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఈ సినిమా వరకు వచ్చినట్లయితే కళ్యాణిరాజు గారు కానీ, రోహిణి గారు కానీ, ప్రధాన ఆనంద్ గారు అన్ఫార్చునేట్గా షూటింగ్ చూడడం వల్ల రాలేకపోయారు, ఇంకో రెండు రోజులు ఆవిడ వచ్చి మనందరితో మళ్ళీ కలిసి మాట్లాడతారు. సో శ్రీదేవి గారు నటించిన ఆనంద్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈ సినిమాలో సమాన ప్రాధాన్యతని, కథను నడిపించడానికి కావలసిన అంత బలాన్ని చేకూర్చి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ముందుగా మా అందరి తరఫున ఈ సినిమాలో నడిచిన శ్రీమూర్తులందరికీ నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఇది యూత్కి నచ్చే సినిమా. నేను వచ్చిన సేమ్ మళ్ళా 183 ఫోన్ కాల్స్లో యూత్కి నచ్చింది, కాలేజీ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతుంది. కారణం ఏంటంటే ఆమె చెప్పినట్టు సిక్స్ ప్యాక్ ఉంది, బోట్ రేస్ ఉంది, తీర్థంలో పన్ను ఉంది, కామెడీ ఉంది, అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అది యువత అందరికీ కావాల్సింది. సుధీర్ బాబు గారు ఇందులో ఉన్నారు, అమ్మాయికి కావాల్సిన సుధీర్ బాబు గారు ఇందులో ఉన్నారు, ఆనంది ఉంది. అది కాకుండా అమ్మలకి, అక్కలకి, వదినలకి, వీళ్ళందరికీ, అత్తలకి, అందరికీ కావాల్సిన క్యారెక్టర్స్ అంటే ఎన్నో రోజులుగా వాళ్ళు అనుకున్న భావాల్ని నిర్భీతిగా, నిజాయితీగా చెప్పిన క్యారెక్టర్స్ రోహిణి గారు కానీ, లేకపోతే కళ్యాణి రాజు గారు కానీ, వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం వలన మహిళలు బాగలేగలుగుతున్నారు. నేను రాత్రి నాతో, నేను చెప్పొచ్చు పర్లేదు, నేను రాత్రి నాతో శివబాలీజీ గారి మిస్సెస్ స్వప్నమాధురి గారు మాట్లాడారు. 20 నిమిషాలు కళ్యాణి గారి గురించి మాట్లాడారు, కళ్యాణి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఇలాంటి క్యారెక్టర్ ఎన్ని రోజులు అయిందండి చూసాను మాట్లాడారు. సో ఇది ఖచ్చితంగా మహిళలందరూ థియేటర్స్కి వచ్చి చూడవలసిన సినిమా. మీరంతా ఫ్యామిలీస్తో, పిల్లలతో వచ్చి చూడవలసిన సినిమా. వెరీ క్లీన్ సినిమా. చాలా రోజుల తర్వాత మంచి కంటెంట్తో వచ్చిన సినిమాని నలువైపులా ప్రశంసలు వస్తున్నాయి. ఇంత విజయాన్ని మీరు అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక్కసారి నా టీంని, ఈ టీంలో పనిచేసిన అందరి టెక్నీషియన్స్, శ్యామ్దత్ గారు, శ్రీకర్ ప్రసాద్ గారు, మణి శర్మ గారు, రామకృష్ణ సబ్బాని, మౌనిక గారు, నాగేంద్ర కాశీ, ఇంకా నా డైరెక్షన్ టీం, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత విజయాన్ని అందించినందుకు, ఇలాంటి సినిమాని ఏమాత్రం సంకోచం లేకుండా కంటెంట్ని నమ్మి నేను సినిమాని కొంటాను అని చెప్పి దాన్ని తీసుకొని ఈరోజు ఇంత గ్రాండ్ రిలీజ్ చేసి ఆహర్నిశలు తప్పిస్తున్న మా లక్ష్మణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చూసారా మా వారు ఎంత సపోర్ట్ చేస్తున్నారు నాకు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రవీందర్ సార్, ఉదయ్ సార్, శశి సార్, డైరెక్టర్ సార్ కరుణ గారు, హీరో సుధీర్ బాబు గారు, అండ్ మై ఫేవరెట్ నరేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్, అండ్ మై శ్రీ థ్యాంక్స్ రోహిణి గారికి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఇంతకుముందు ప్రీవియస్లో చాలా మాట్లాడాను, బట్ ఇక్కడ ప్రత్యేకంగా నేను మాట్లాడాలి అనుకున్నది నరేష్ సార్ గురించి. ఆయన అంత పెద్ద స్టార్, అంత సీనియర్ యాక్టర్, ఎవరికైనా నాలాంటి వాళ్ళకి ఆయనతో యాక్ట్ చేయాలి అంటే ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది, యాక్ట్ చేయాలి ఏమనుకుంటారో ఏమో అని. బట్ ఆయన పెద్ద స్టారు, ఆయన అంత సీనియర్ యాక్టర్ అవన్నీ పక్కన పెడితే ఈజ్ అ వెరీ హంబల్ పర్సన్. దట్స్ సంథింగ్ నాకు చాలా చాలా ఆయనలో ఇష్టమైన విషయం. ఆయన చాలా హంబల్ అండ్ చాలా డౌన్ టు ఎర్త్ అండ్ హీ మేడ్ మీ వెరీ వెరీ కంఫర్టబుల్ సెట్లో. ప్రీ క్లైమాక్స్ అనేది ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. ఆ సీన్ అంత బాగా పండాలి అంటే దెర్ హ్యాస్ టు బి అ వెరీ గుడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద యాక్టర్స్ అండ్ ద డైరెక్టర్. సో ఆ పర్టిక్యులర్ సీన్లో నరేష్ గారు నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. యాక్చువల్గా చాలా సినిమాలకి సక్సెస్ మీటర్ పెడతారు, అంటే కొంతవరకు సక్సెస్ అవుతుంటాయి, ఆ సక్సెస్ ఫేసుల మీద రిఫ్లెక్ట్ అవుతాయి.
ఇది ఆడియన్స్ థ్యాంక్స్ మీ ఎందుకంటే ఆల్రెడీ పెద్ద సక్సెస్ అయిపోయింది కాబట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది అందరి మొహాల మీద నాకు నిద్ర లేదు రాత్రి చూశాను సినిమా నేను పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోయాను సక్సెస్ గురించి మాట్లాడతాను ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను నా 7వ 10వ ఏట కృష్ణ గారు విజయపల్ గారు ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమా రిలీజ్ అయినప్పుడు రివ్యూస్ వస్తాయి ఓ 4 పేపర్ ఉండే ఈనాడు ఇలాగ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఇవన్నీ ఒక పోస్ట్ కార్డ్ వచ్చిందండి డేగా పోస్టర్ డేగా ఒక ఒక రివ్యూర్ ఉండేవాడు పోస్ట్ కార్డ్ మీద 100 డేస్ లేదా రాసి పంపించేవాడు రివ్యూస్ ఎట్లా వచ్చినా ఏమొచ్చినా దాన్ని బట్టి సినిమా నడిచేది డేగా పోస్ట్ అంటే సినిమా వస్తున్నాడు సినిమా అక్కడి నుంచి నేను చూస్తున్నాను ఇవన్నీ పెరిగాను హీరో అయ్యాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను సినిమాలు చేస్తున్నాను రివ్యూస్ ఇవాళ ఎక్కడి వరకు వచ్చేసింది ఆన్లైన్ చూస్తూ రాసే వరకు వచ్చేసింది కానీ థ్యాంక్స్ టు ఆల్ ది పేపర్స్ ఆల్ ది వెబ్సైట్స్ ఆల్ ద రివ్యూస్ మౌత్ టాక్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇంతవరకు నేను పుట్టి పెరిగి ఇప్పటి వరకు నాకు 58 ఏంటండి నేను చూస్తున్నాను మౌత్ టాక్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఎందుకు చెప్తున్నానంటే డేగా పోస్ట్ నుంచి ఇప్పటికి వస్తున్నాను నేను నాకు ఒక సూపర్ హిట్ సినిమా కానీ ఒక అద్భుతమైన సినిమా కానీ ఫస్ట్ కాల్ 2 కాల్స్ అమెరికా నుంచి వస్తాయండి ఇది నాకు ఎప్పుడు సిగ్నల్ నాకు తర్వాత నేను 3-4 జిల్లాల్లో 4 పెట్టుకుంటాను వాడు తిడతాడు ఎందుకు సార్ ఈ సినిమాని చేశారు లేదా సార్ ఏం చేశారు సార్ సినిమా సినిమా హిట్ సార్ ఈ 3-4 ఫోన్లు నాకు 11-12 గంటలు ఒక గంటకు వచ్చేసింది సార్ ఏం సినిమా చేశారు సార్ అన్నారు ఫస్ట్ అది ఇంక అక్కడే హిట్ ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయింది హిట్ అనేది మధ్యాహ్నం వెళ్ళిపోయింది స్టాక్ నైట్ నేను సినిమా పొద్దున షూటింగ్ ఉండే నైట్ మేము హోమ్ థియేటర్లో చూసాం మళ్ళీ నేను పబ్లిక్ థియేటర్లో చూడాలి చాలా ఎందుకంటే పొద్దున మిస్ అయిపోయాను ఆ కౌగిలింతలు ఎందుకంటే అందరం కౌగిలింత ఇచ్చేవాడు అంత ఎమోషన్ ఈ ఫ్యామిలీ వర్క్ చేసిన విధానం నైట్ అంతకుముందు కృష్ణ గారు ఫోన్ చేశాను సుధీర్ వాళ్ళ భార్య మిగతా కృష్ణగారు డాక్టర్స్ మన అందరూ ఫోన్ చేసి నరేష్ కలపండి నేను మాట్లాడాలి మా ఫ్యామిలీ అంతా అందరూ కంగ్రాచులేట్ చేయాలి అంటే లేడీస్ నైట్ ఎందుకు చెప్తానండి ఇవన్నీ డీటెయిల్గా నాకు చెప్పినట్టు శివబాలాజీ మిస్సెస్ వీళ్ళందరూ కూడా ఒక 5-6 మంది లేడీస్ నా ముందు కూర్చొని వాళ్ళ వెనకాల కూర్చున్నాను వాళ్ళ రియాక్షన్స్ మాత్రమే పెట్టున్నానండి ఒక పక్కన సినిమా చూస్తున్నాను సూపర్ బరే సుభాష్ ఇదేమంటారు అంటే గుండెలో దిగిపోయిందండి ప్రతి లేడీకి అంటే లేడీ అనేది ఇప్పుడు స్త్రీ శక్తి ప్రతి లేడీలో ఒక రెబెల్ ఉంటుందండి ఎందుకు నేను ఉండకూడదు ఎందుకు ఎదగల చాలా మంది బయటికి రాలేదు కొంతమంది కొంతవరకు వస్తారు కానీ ప్రతి లేడీకి కనెక్ట్ అయిందండి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అందుకని చెప్తున్నాను నేను ఒక పక్క నుంచి సుధీర్ బాబు క్యారెక్టర్ యూత్ని లాక్కుంటూ వెళ్ళు మిగతా క్యారెక్టర్ లాక్కుంటూ వెళ్తుంటే లేడీస్కి ఆనంది క్యారెక్టర్ అండి ఈ మధ్యకాలంలో ఒక 10-15 ఏళ్లలో ఒక లేడీ ఒక హీరోయిన్ తనకి షూటింగ్లోనే చెప్పాను అమ్మా ఎంతకంటే క్యారెక్టర్ వస్తుందో లేదో తెలియదు కానీ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పాను నేను కళ్యాణి క్యారెక్టర్ కానీ ఒక్క స్మైల్ అదే చెప్పాను లాస్ట్ ఇవన్నీ కూడా గమ్మత్తుగా కలపడం వల్ల ఇంత పెద్ద హిట్ అయిందండి నాకు బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తారు సార్ మాకు ఏమైనా టికెట్లు దొరుకుతాయని ఇంకొక జోక్ కాదు సీరియస్ చెప్తాను నిన్న మధ్యాహ్నం ఇద్దరు వచ్చి కూర్చున్నారు 50-50 లాక్స్ అడ్వాన్స్ ఇస్తామండి నేను ఫోన్ చేస్తాను మీరు మధ్యాహ్నం 50-50 లాక్స్ సార్ ఇవాళ ఇచ్చేస్తాం ఒకసారి కలిపి అంత ఈజీ కాదమ్మా 50-50 లాక్స్ సార్ అంటే సక్సెస్ స్వీట్నెస్ ఎలా ఉంటుందంటే శ్రీదేవి సోడా సెంటర్లో మళ్ళీ చూశానండి ఫస్ట్ లాక్డౌన్ తర్వాత కొన్ని హిట్ అయినాయి సెకండ్ లాక్డౌన్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ ఈ రోజున యూనివర్సల్ హిట్ అన్ని ప్లేసెస్లో ఇంక్లూడింగ్ అమెరికా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయవాడ ఎక్కడ పెట్టా సూపర్ హిట్ అయిందండి హార్టీ కంగ్రాచులేషన్ అంటే సక్సెస్ గురించి మాట్లాడతారు సో ఎందుకు సక్సెస్ అయిందని ఫైనల్గా ఐ వాంట్ టాక్ అబౌట్ 3-4 పీపుల్ ఇన్ దిస్ ఎందుకంటే మాట్లాడాలి సుధీర్ అండి మా పర్సనల్ రిలేషన్ పక్కన పెడితే ఐ హావ్ బీన్ వాచింగ్ హిమ్ గ్రో ఒక ఇంటెన్స్ యాక్టర్ తర్వాత దమ్మున్న యాక్టర్ అండి
ఏ క్యారెక్టర్ ఎటువంటి తీసుకుంటాడు నేను చూశాను సుధీర్ సింగ్ సమూహంలో చూశాను ఎంత కష్టపడ్డాడు ఆ క్యారెక్టర్కి వీలో చూశాను నేను ఈ గెటప్ చూడగానే చెప్పాను మొత్తం మాన్స్ వెళ్ళిపోయావు సుధీర్ నువ్వు యు గాన్ టు ద మాన్సెస్ ఒక్క షార్ట్ ఇలాగా లేవడం నాకు ఇప్పటికీ రోమన్ నిక్కబడుతుంది చూడండి చేస్తే గూస్ పింపుల్స్ వస్తాయి అంటే ఆ క్యారెక్టర్ అంత ఈజీ క్యారెక్టర్ అలా నవ్వుతూ ఒక వెస్ట్ గోదావరిలో ఒక ఎక్కడో ఒక చిన్న ఎలక్ట్రికల్ షాప్ క్యారెక్టర్ దించాడు సోల్ దించాడండి హార్టీ కంగ్రాచులేషన్ తల్లి పిల్లలకి యువర్ గ్రేట్ యాక్టర్ నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను ఎంత పెద్ద సర్టిఫికేట్ నాకు తెలియదు కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా నేను సినిమా మర్చిపోయి నేను యాక్ట్ చేశానని నాకు ఆ ఎమోషన్ తట్టుకోలేకపోయినాను చూస్తుంటే సుధీర్ పర్ఫార్మెన్స్ దాని మీద ఒక్క విషయం చెప్తాను నాకు కరుణాకర్ ఫస్ట్ కరుణాకర్ చెప్పినప్పుడు ఫస్ట్ మీకు నేషనల్ అవార్డు వస్తుందండి నా క్యారెక్టర్ అని చెప్పాడు ఈ సినిమా చూస్తున్న వరకు ఫిఫ్త్ ప్లేస్ లో పెట్టుకున్నాను నా నేషనల్ అవార్డు సుధీర్ కరుణాకర్ ఆనంది బెస్ట్ ప్రొడక్షన్ కి ఫిఫ్త్ ప్లేస్ లో నాన్న పెట్టుకున్నాను అనమాట అంటే అంత కాంపిటేటివ్ గా ఒక ఫ్యామిలీగా చేసి ఏం వర్కింగ్ అండి ఏం వర్కింగ్ సుధీర్ కరుణ కరుణ పలాసారి చూశాను నేను లేట్ గా చూశాను చూసిన తర్వాత ఒక జెలసీ వస్తుంది నాకు ఒక సినిమాలో లేకపోతే ఈ సినిమాలో ఎందుకు లేదు అనిపించింది సినిమాలో చేయాలి కాదు బట్ హీఈస్ అ న్యూ బ్రాండ్ డైరెక్టర్ రాజమౌళి గారు స్టాంప్ ఉంటుంది అలాగే కరుణ స్టాంప్ ఈ సినిమా అండి ఒక హీరోతో నోన్ హీరో పాపులర్ హీరోతో ఇటువంటి సినిమా చేయడం కష్టం చాలా కష్టం పలాసానే కష్టమైన సినిమా ఆయన పంపారు చాలా రకాలుగా కానీ ఇటువంటి కాస్టింగ్తో అంత రాగా అంత ఎమోషన్స్ అంత మాస్ కనెక్ట్ అవుతూ ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతూ లేడీస్ కనెక్ట్ అవుతూ చేయడం అనేది భయ్యా లవ్ యూ ఇట్ ఇస్ నాట్ యువర్ సెకండ్ ఫిల్మ్ నా ఉద్దేశం ఇది 20th ఫిల్మ్ మంది మెసేజ్లు పెట్టారంటే ఆ డైలాగ్ నాకు ఎంతమంది పెట్టారండి మెసేజ్ ఈ డైలాగ్ పెడతారు మెసేజ్ మా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ కూడా సౌల్ ఆఫ్ ఫిల్మ్ అంటే ఏదో డైలాగ్ రాస్తున్నాను కదా డైలాగ్ కాదండి ఇట్ ఈస్ అ సౌల్ ఆఫ్ అ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్లో సౌల్ నింపాడు ఆయన బంగారు పంపించు ఎప్పుడు పంపించమంటే చాలా మంది రెడీగా ఉన్నారు అండ్ మా ఇద్దరు ఆర్టిస్టులు చెప్తున్నాను కళ్యాణి నాకేదో చెప్పింది లాస్ట్ ఫినిష్ చేస్తారా ఒక్క నవ్వు నిజంగా ఎంత పవర్ఫుల్ అంటే హస్బెండ్ ఉరేసుకున్నప్పుడు ఒక్కటే చెప్పులు కొట్టేట్టుందా అది లేకపోతే సాబరానుందా ఆహా నీకు బాగా టికెట్ రానుందా తెలియదు కానీ చేసేది చాలమ్మా ఒక్క షార్ట్ చాలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి రోహిణి నీకు కూడా కంగ్రాచులేషన్ లాస్ట్ లో చెప్తుంది ఏదో చెప్పింది ఇట్లా చాలా మంది భార్యలు వాళ్ళు ఇలా అణిగమణిగుంటా అదన్నీ రాదు అమ్మా తగ్గిపోతుంది సంఖ్య తగ్గిపోతుంది ఎప్పుడో ఒక 20 ఏళ్ళ తర్వాత ఇలా ఉండేవాళ్ళు భార్యలు అని చెప్పుకుంటారు మగవాళ్ళు అణిగమణిగా ఉన్నారు అది కూడా నేను చెప్తాను పెరగాలని ఆనంది 16 నాలుగు తెలుగు అమ్మాయి గర్వంగా ఉంది గర్వంగా ఉంది మన తెలంగాణ అమ్మాయి వరంగల్ అమ్మాయి ఎంత అందగత్తతో పాటు ఏమి పర్ఫార్మెన్స్ అండి చేయించాడు చేసింది నిజంగా ప్రతి కాలేజ్ ఆడపిల్ల ఇవాళ ఆ సినిమా చూస్తుంది నేను చెప్తున్నాను ఎవ్రీ వన్ గర్ల్ విల్ వాచ్ ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ ఆన్ మన మన కల్చర్లో మన దేశంలో స్టిల్ ఆమెకి జరిగింది చాలా మందికి జరుగుతుంది జరగవచ్చు కూడా కాబట్టి కనెక్టెడ్ టు ఎవ్రీబడి ఫైనల్ మా ప్రొడ్యూ మా లక్ష్మణ్ గారితో థ్యాంక్స్ చెప్తాను విజయ్ నాకు విజయ్తో ఫస్ట్ టైం పనిచేస్తానండి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ నాకు ఒకటే మాటలు చెప్ప రామానాయుడు గారు మళ్ళీ కనిపించారండి విజయ్ అది నిజంగా నేను విజయ్ చెప్పను ఎందుకంటే ఆ క్యాప్ వేసుకుని పొద్దున్నే లైట్ మ్యాన్ దగ్గర నుంచి టీల్ దగ్గర నుంచి స్క్రిప్ట్ వరకు నైట్ మేము కూర్చునేవాళ్ళం మళ్ళీ అందరం కూర్చుని క్యారెక్టర్ల వరకు యూ విల్ గో అ లాంగ్ వే ఐ కేమ్ టు యువర్ ఆఫీస్ ఓపెనింగ్ ఇంకా 2-3 అంతస్తులు కడతారు సినిమా హార్టీ కంగ్రాచులేషన్ శశి గారు మీ ఇద్దరికీ చెప్తున్నాను లక్ష్మణ్ గారు అండి ఆయన కంటెంట్ బేస్ నేను తీసుకుంటాను థ్యాంక్స్ అండి రానున్న చరిత్ర ఏం చెప్పబోతుందంటే కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ ఆడతాయి ఈజ్ ద న్యూ జనరేషన్ డిస్ట్రిబ్యూటర్ దిస్ ద న్యూ జనరేషన్
film with a new generation director, with a next generation actor, and all of us. Last character day, last film. Rondo and Dal cinema that film. రెండు వందల సినిమాల్లో ఇది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పలేను కానీ 200 బెస్ట్ సినిమాల్లో 2-3 క్యారెక్టర్ నిలబడతాయండి. నా మొత్తం చరిత్ర సినిమా చరిత్రను మార్చిన క్యారెక్టర్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐ బౌ టు యూ డైరెక్టర్ హీరో ఎవ్రీబడి. అసలు నరేషన్ పొద్దునే నీహారిక కొండల కలిసి మనం రాత్రి చూశారండి సినిమాని. ఏంటి మీరు రాత్రి భయం వేసింది నాకు ఇలాగే చెప్తున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీ క్యారెక్టర్ అని. అంటే ఒక కోల్డ్ నేను చెప్పకూడదు అది మీరు సినిమా చూడండి. నా లైఫ్ లో ఇలాంటి క్యారెక్టర్ నా లైఫ్ లో వస్తుందా అని ఎక్స్పెక్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అది రిజైన్ చేసినటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో ముగ్గురు కూడా థ్యాంక్స్ చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నిన్న వేశానండి ఇట్స్ అ గేమ్ చేంజర్ ఫర్ మీ అన్నాను. 100% గేమ్ చేంజర్ మై కెరియర్ అస్ ఎ క్యారెక్టర్ యాక్టర్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అండ్ ఫైనల్ గా మణి శర్మ గారు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టన్నింగ్ అండి. స్టన్నింగ్ అంటే ఎంత ఒక డెప్త్ ఒక ఇది. షామ్జీ ఐ లవ్ హిమ్. ఉప్పిన తర్వాత నిన్న మేత్రం కలిసి పనిచేస్తాను. క్లైమాక్స్ లైటింగ్ ఎవ్రీథింగ్ అండి. ఆ లాస్ట్ షాట్ ఒకటి నేను ఏదో చెప్పాను షామ్జీకి ఒక పోర్ట్రేట్ చేసి పెట్టుకోండి మొత్తం పెద్ద 6 ఫీట్ బై 6 ఫీట్ ఒక్క షార్ట్ లాస్ట్ షార్ట్. ఓవరాల్ గా నేను ఏం చెప్తున్నానంటే ఆడియో విజువల్ ట్రీట్ ఈ ఫిలిం. ఇట్ ఈస్ యూత్ ఫిలిం, లేడీస్ ఫిలిం, మాస్ ఫిలిం, ఎవ్రీథింగ్ సో 70 mm ఎంటర్టైన్మెంట్ హ్యాస్ టేకెన్ ఆఫ్ ఇన్ అ బిగ్ వే విత్ దిస్ ఫిలిం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యువర్ ఎవ్రీథింగ్. నేను చూస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎంత టెక్స్ట్ ఉందో ఇచ్చిన ఎవ్రీ పర్సన్ లో చెప్పాను. అంటే ఇది రెగ్యులర్ సినిమా టైప్ కాదు. అంటే హిట్లు అనేది రకరకాలుగా ఉంటాయి. జస్ట్ టైం పాస్కి అయ్యే హిట్ కాదు ఇది. మనం సినిమా చూసిన తర్వాత ఇంటికి తిరిగి అదే మనం సినిమా చూసిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేప్పుడు మనం గుర్తుండిపోద్ది అలాంటి సినిమా అవుతాయి. సో ఇప్పుడు చూసిన నేను నిన్న అంతా కూడా థియేటర్స్ కట్టి ఇటు తిరిగాను. తిరిగినప్పుడల్లా థియేటర్లో కూర్చున్నప్పుడు కూడా కొందరు మధ్య మధ్యలో క్లాప్స్ కొట్టడం, నేను కొన్ని మెసేజెస్ చూశాను. ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాము, ఆ క్యారెక్టర్స్ హ్యాంగ్ ఓవర్లో, సూర్యబాబు శ్రీదేవి హ్యాంగ్ ఓవర్లో అని. సో అనుకున్నట్టుగానే దిస్ ఇస్ ద ఫిల్మ్ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్. అంటే ఇంగ్లీష్ ఈవెంట్లో చెప్పాను అది కాలర్ మీసాలు తిప్పుతాను కాలర్ ఎగరేస్తా అని చెప్పి. అంటే జనరల్గా ఒక సినిమా హిట్ అయింది అంటే హీరోలు వాళ్ళ సినిమాకి కాలర్ ఎగరేయడం కానీ మీసాలు తిప్పడం తొడవ కొట్టడం కామన్గా చేస్తారు. చాలా కొన్ని సినిమాలు ఉంటాయి ఏంటంటే తెలుగు సినిమా లవర్స్ కాలర్ ఎగరేస్తారు, మీసాలు తిప్పుతారు, తొడవలు కొడతారు. ఈ సినిమా అదే డెఫినెట్గా అదే. అంటే పక్క ఇండస్ట్రీ వాళ్ళు గర్వంగా మన సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దట్స్ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అంతేకాదు అంటే నిన్న ఇవాళ వచ్చిన 2-3 కాల్స్ చూస్తే కనుక సమ్ బిగ్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ రీమేక్ రైట్స్ గురించి మాట్లాడుతారు. దట్ ఇట్సెల్ఫ్ ఇట్స్ అ ప్రూఫ్ మేము మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసామా లేదా అనేది. సినిమా చెప్తున్నట్టు ఎక్కడో ఒక అంటే దిస్ పర్ఫెక్ట్లీ ఆడియన్స్ ఏంటండి ఇంకేజ్ సీ ద రేటింగ్స్ ఆల్సో ఐ మీన్ ఐఎన్డిబి కానీ గూగుల్ కానీ బుక్ మై షో కానీ అండ్ పేటిఎం కానీ డెఫినెట్లీ ఆడియన్స్. అది ఇంతకు చెప్తున్నాం కదా లేడీస్కి బాగా కనెక్ట్ ఉంటుంది. వాళ్ళందరికీ నేను ఒకటి గట్టిగా చెప్తున్నాను అంటే ఈ పాండమిక్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ తర్వాత కొద్ది ఫ్యామిలీస్ కొద్దిగా హెసిటేట్ చేస్తున్నాయి. కాకపోతే నేను ఒకటి చెప్తాము నిన్న మొన్న పెళ్ళిళ్ళకి నేను ముందు చూశాను పెళ్ళిళ్ళకి వెళ్ళడం చూశాను. నీట్గా రెడీ అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, కూర్చొని భోజనం చేయడం కానీ అన్నీ చాలా ఇంకా చాలా ఫ్రీగా చేస్తాం. ఇంకా థియేటర్లో చూస్తే కనుక చాలా సిస్టమేటిక్గా చాలా ఫ్రీగా సినిమాలు చూడొచ్చు ఎదురుగా ఇటు చూస్తూ. అండ్ ఎస్పెషలీ ఎందుకు రిక్వెస్ట్ చేస్తానంటే దిస్ ఇస్ ఫర్ ఫ్యామిలీస్. నేను
మనస్ఫూర్తి చెప్తున్నా ఇది మా అమ్మ మీద మా అక్క మీద మా వైఫ్ మీద ఒకటేసి చెప్తున్నాను నమ్ముతున్నాను ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ లో లేడీస్ ని తీసుకొని రండి ఇది నీకు నచ్చుతుంది అని గట్టిగా గట్టిగా మనస్ఫూర్తి నమ్మి వాళ్ళని ఒట్టుతో నమ్ముతున్నాను మనస్ఫూర్తి లవ్ ఇప్పుడు దాకా నాకు తెలిసిన ఒక్క లేడీ కూడా ఒక్క విమెన్ కూడా ఒక అమ్మాయి కూడా ఈ సినిమా బాగాలేదు ఎక్కడ నీకు ఎక్కడ వినిపించదు 100% అదైతే పక్క సో ఇంకొకటి రివ్యూస్ అనేది వాళ్ళు సినిమాలు రీసెర్చ్ ఎక్కడో ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఒక టైప్ చేసిన వెంటనే దే ఆర్ నాట్ ద పీపుల్ హూ విల్ సే ఈ సినిమా మంచిదా కాదని ఇట్స్ ఆడియన్స్ హూ విల్ సే ఈ సినిమా మంచిదా కాదా అని వాళ్ళ వల్లనే సినిమా హిట్ అవుతాయి అని నా గట్టిగా నమ్ముతున్నాను అండ్ దట్ ఇస్ ద ప్రూఫ్ ఫర్ యువర్ ఇప్పుడు పీపుల్స్ రివ్యూ ఇదంతా సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఎవరెవరు అయితే షేర్ చేశారు మహేష్ దానిలో మహేష్ ట్వీట్లో కానీ మహేష్ ద వే యూస్ టు టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ కానీ ఇట్స్ రియలీ హ్యూజ్ నాకు క్లియర్గా తెలుసు మహేష్ అనే వ్యక్తిని మీరు 100 కోట్లు ఇవ్వండి 200 కోట్లు ఇవ్వండి ఏదైనా ఇవ్వండి బెదిరించండి ఏదైనా చేయండి నోట్లో నుంచి ఒక్క మాట తను నమ్మంది రాదు ఫార్మల్గా చెప్పేదే ఉంటుందేమో కానీ ఫార్మల్గా చెప్పే ఇంత ఎక్స్ప్లెనేషన్ 2 ట్వీట్లు ఒక్కొక్కరు ఏమేం చేశారు అనేది ఎక్స్ప్లెనేషన్ అది చచ్చిన రాదు యూ కెన్ మేక్ అవుట్ ఇప్పుడు దాకా అతను కెరియర్ మొత్తంలో కూడా అతను చెప్పిన ఏ మాట అయినా సరే అతను మనస్ఫూర్తిగా ఫీల్ అయితే చెప్పారు లేదు అంటే ఇప్పుడు క్లియర్లీ మేక్ అవుట్ ఇట్ విల్ బి వెరీ బాగుంది అండ్ అలాగే ప్రశాంత్ నీల్ గారు రానా అండ్ రెస్ట్ ఆఫ్ ది అదర్ పీపుల్ అండ్ ఇప్పుడు ఇందాకే నరేష్ గారు చెప్తున్నారు నిహారిక కొద్దిగా వాళ్ళు సినిమా చూశారని సినిమా చూసి చాలా బాగుంది అప్రిషియేట్ చేశారని అలాగే ఇంకెవరైనా సరే చూసుంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద షేర్ చేయండి బికాస్ యు ఆర్ ద పీపుల్ హూ కెన్ టేక్ దిస్ ఫిల్మ్ ఇన్ టు ది ఆడియన్స్ అని గట్టిగా నమ్ముతున్నాను దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ మేబీ వాళ్ళ సినిమా చూసి వాళ్ళ బిజీలో పనిలో ఉండి చేయకపోవచ్చు బట్ ఇట్స్ మై రిక్వెస్ట్ హూఎవర్ హర్ సీన్ ద ఫిల్మ్ నచ్చుంటే ప్లీజ్ షేర్ ఇట్ అండ్ ఆడియన్స్ని కూడా ఎవరైనా ఒకరు చూసి ఎవరెవరు చూశారో వాళ్ళని ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చితేనే మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ సినిమా బాగుందని చెప్పి దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టీమ్ అందరికీ నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ లక్ష్మణ్ అన్న నేను ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేసామని లక్ష్మణ్ అన్న దగ్గర ఆర్యా సినిమాతో స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు నేను హీరోగా చేసిన సినిమాకి లక్ష్మణ్ గారు ఒక నమ్మకంతో సినిమా తీస్తున్నారు థ్యాంక్ యూ లక్ష్మణ్ అన్న అండ్ యూ గివ్ మీ అండ్ అంతేకాదు నంబర్స్ చూస్తే కనుక దిస్ ఇస్ మై బెస్ట్ ఓపెనింగ్ డే టిల్ డేట్ విదౌట్ ఎనీ సెకండ్ థాట్ నేను సమోన అని చూసుకోండి దిస్ విల్ బీ ద బెస్ట్ టిల్ నౌ అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆ సినిమాని మేము ఎంత పబ్లిసిటీ చేయగలము అప్పుడు మాకు ఒక అవగాహన లేనప్పటికీ సినిమా చూసిన తర్వాత ఆ సినిమాని భుజాల మీద మోసి తీసుకెళ్ళి నన్ను ఇక్కడ నిలబెట్టిన దాంట్లో మొట్టమొదటి పాత్ర మీడియాది TV5 TV9 ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఛానల్ ఏదైనా కానివ్వండి వాళ్ళంతా కూడా ఒక మంచి సినిమా అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడించి దాని గురించి చాలా రాశారు అదే పనిని ఈరోజు కూడా అంటే నిన్నంతా చూస్తే చాలా ఎమోషన్ అయ్యాను నేను అంటే ఒక సినిమా గురించి ఏమాత్రం ఇది లేకుండా ఇప్పుడున్న ఈ ప్రైమ్ టైంలో మీకున్న క్యాలిక్యులేషన్స్ వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఛానల్స్ దీని మీద ఒక 30 నిమిషాల ప్రోగ్రామ్ 20 మినిట్స్ ప్రోగ్రామ్ చేసి స్వచ్ఛందంగా చేసి సినిమాని మీరంతా జనాల్లోకి తీసుకెళ్తున్నందుకు మీడియాకి మరొక మార్గదర్శకులు మీరు లేకపోతే మేము లేము 100% మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ఉంది అలాగే ఇక్కడ ఇందాక సుధీర్ గారు చెప్పినట్టు ఇది ఎందుకు మేము ఇక్కడ హైలైట్ చేసి చెప్పామంటే దిస్ ఇస్ జెన్యున్ రివ్యూ రివ్యూస్ అని వచ్చినప్పటికీ ఇది కంప్లీట్లీ జెన్యున్ రివ్యూ వాళ్ళకి మీకు మీ అందరికీ మరొక మార్గ కృతజ్ఞతలు చెప్పాలని ఈ మళ్ళీ కొన్ని నిమిషం టైం తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు మరింకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.